రాజ్యం కావాలని చెప్పి జనం కోరుకుంటున్నారు ఇప్పుడు రైట్ ఒక నిమిషం రామిరెడ్డి గారు రాకేష్ గారు అంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఇంకా రాజశేఖర్ రెడ్డి గారి ఆనాటి జ్ఞాపకాలు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీరు ఇవన్నీ కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పార్టీ సక్సెస్ అవుతుందని సరే ఓకే రాజన్న రాజ్యము ప్రజలు రైతులు విద్యార్థులు ఇవన్నీ ఉంటాయి స్లోగన్స్ కానీ ఇక్కడ పార్టీ సక్సెస్ అవుతుంది అనే ఒక నమ్మకంతో వచ్చినట్టున్నారు వారు మీకేమనిపిస్తుంది మీ అంచనా పార్టీ అలా అనలైజ్ చేస్తుంది సరే ఇప్పుడు మేము టిఆర్ఎస్ పార్టీ రెండు తప్పకుండా సక్సెస్ అవుతామండి ఒక్క నిమిషం రామిరెడ్డి గారు ఆ రోజు విద్యాలయం విద్యార్థిగా నేను ఉన్నప్పుడు అంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పార్టీలు వచ్చాయి ఎన్టీ రామారావు గారు మరణించిన వెంటనే లక్ష్మీపార్వతి గారు ఒకటి టీడీపీ పార్టీ పెట్టడం జరిగింది సింహం గుర్తు మీద పెట్టి సింహం గుర్తు మీద 1996లో కంటెస్ట్ చేశారు సింహం గుర్తు అప్పుడు నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్లో అదేవిధంగా హరికృష్ణ గారు అన్న టీడీపీ అని గంట గుర్తు మీద పోటీ చేశారు అన్నగారి పేరు చెప్పేసి అన్నగారి పేరు మీద పార్టీలు పెట్టారు అదేవిధంగా తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కావచ్చు ఎన్డీపీపీ కావచ్చు చాలా పార్టీలు రావడం జరిగినాయి పోవడం జరిగినాయి అంటే మే మనం చూసిన అంటే మా జనరేషన్ నరేంద్ర గారు విజయశాంతి గారు లేకపోతే ఇంకా చాలా పార్టీలు వస్తున్న ప్రజారాజ్యం పార్టీ 17 సీట్లు కూడా గెలిచి 17% ఓట్ బ్యాంక్ కూడా వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతంలో 2 సీట్లు మాత్రమే వచ్చినాయి అదేవిధంగా పాలకొల్ల ఆయన ఓడిపోయాడు మొన్న జనసేన పార్టీని చూసాం మనం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన రెండు చోట్ల పోటీ చేసి జనసేన నాయకుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజంగానే వీళ్ళు అనుకున్నటువంటి ఏదైతే మాట్లాడుతున్నటువంటి మీరు పార్ట్ 1 పార్ట్ 2 అని వేస్తున్నారు కానీ పార్ట్ 1 రాజ్యాన్ని అక్కడ 2014లో ఆంధ్ర ప్రజలు కూడా విశ్వసించలే కదా నేనేమంటున్నానంటే అది పార్ట్ 1 పార్ట్ 2 అది వాళ్ళ ఇష్టం పార్టీలు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు నాకు జ్ఞానం ఉన్నంత వరకు ఎందుకంటే మాకంటే అక్క అది షర్మిల గారు ఒక 5-6 సంవత్సరాలు పెద్ద 10 సంవత్సరాలు పెద్దవాళ్ళు కావచ్చు కాబట్టి మేమేమంటున్నామంటే ఇంతవరకు తెలంగాణలో ఓటేసిన దాఖలాలు కూడా లేవు అప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ కూడా నా ఓటుకు ఏలూరుకు షిఫ్ట్ చేసుకుంటున్నాను చేసుకున్నాడు మరి ఇప్పటికి మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కూడా అక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే ఓటేసినట్టుంది షర్మిల గారు కాబట్టి ఇంకా ఓటకు ఇక్కడికి వచ్చిందా రాలేదా పార్టీ ఇంకా డిక్లేర్ అయిందా కాలేదా ఆ పార్టీ ఇంకా డిక్లేర్ చేయనప్పుడు మనం దాని గురించి ముందుగానే దాని గురించి మాట్లాడుకోవడమేమో అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నానంటే ఏ పార్టీ వచ్చినా కానీ ఫస్ట్ విమర్శ చేసేది ఏంది అక్కడ ఉన్నటువంటి పార్టీ ఇది కావట్లేదు అది కావట్లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము చెప్పేది ఒకటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైంది అనేది ప్రజలే అది ఓట్ల ద్వారా మళ్ళీ 2018 ఎలక్షన్లో తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రతిసారి ప్రజలు ఎప్పుడు తీర్పు అన్నా అప్పుడు ఇస్తారు వాళ్ళు ఏదో కోరుకున్నారు కాబట్టి అది అవుతుంది కాదు అని చెప్పేసి మేము చెప్పలేం కానీ ఇంకోటి మేము ఏమంటున్నాం ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళు ఎవరో ఒకరు అది ఇక్కడ నరేంద్ర గారు కావచ్చు లేకపోతే దేవేంద్రగౌడ్ గారు కావచ్చు పార్టీ పెట్టినప్పుడు ఈ ప్రాంత ప్రజల మనోభావాల గురించి ఈ ప్రాంత ప్రజల తెలంగాణ ప్రజల హక్కుల గురించి పెట్టడం జరిగింది ఈరోజు మరి పార్టీ పెడుతున్నటువంటి ఒకవేళ పార్టీ వస్తే ఎవరి హక్కుల గురించి పోరాటం మీటింగ్ పెట్టి జిల్లాల వారీగా పాదయాత్ర కూడా చెప్తున్నారు పార్టీ పేరు కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అంటున్నారు సార్ మేము ఏమంటున్నాం అంటే చాలా పార్టీలు చూసాం మేము ఉద్యమంలో విద్యార్థులుగా ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే ఏ పార్టీ వచ్చినా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు మన ఆంధ్రప్రదేశ్లో పెడితే మీరు వద్దన్నారా ఎవరన్నా టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వద్దన్నారా జనసేన పార్టీ పెట్టుకున్నారు ఇంకో పాల్గారు కూడా పార్టీ పెట్టారు అక్కడ ఆయన కూడా పోటీ చేసింది కదా పాల్ కూడా పోటీ చేసింది కదా కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ అంటే పార్టీలు పొలిటికల్ పార్టీలు అనేది అస్తిత్వాన్ని నిలుపుకోవడానికో పోరాటం చేయడానికో కామన్గా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా కానీ మేము ఇప్పుడు వాళ్ళు ఏమంటారు 1,50,000 ఉద్యోగాల లిస్ట్ ఇస్తా కావాలంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే సారీ ఆ పార్టీ పేరేం పేరు పెట్టలే ఇంకా ఆ పార్టీ వాళ్ళ సరే షర్మిల గారి పార్టీకి కావాలంటే లిస్ట్ ఇస్తాం 1 2 ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ జమానాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పమని చెప్పుర్రి మాకు ఏదైనా లిస్ట్ ఇస్తే మాకు ఆ పేరు చదువుకుంటాం మా తెలంగాణ నీలే ఇతక పేరు అని మేము చెప్పినాం పోతిరెడ్డికి పొక్క పెట్టిన పట్క పేరు అని చెప్పేసి మేము చెప్పినాం కాబట్టి నేను ఏమంటానంటే అప్పుడు అప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఉండే మళ్ళీ 2,000 కేజీ 200 తీసుకోపోతుంటే తీసుకోపోమని చెప్పుర్రి ఆ రోజు తాగనీకి డ్రింకింగ్ వాటర్ లేవు పాలమూరుకు వలస కూలీలు వలసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ మేము ఏం అభివృద్ధి చేసినామనేది ప్రజలు స్పష్టంగా షాది ముబారక్ లేదు కళ్యాణ్ లక్ష్మి లేదు 2,000 పెన్షన్ లేదు 3,000 పెన్షన్ లేదు ఆ రోజుల అదేవిధంగా ప్రతి రైతుకు ఒకటి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఒకటి ఫ్రీ పవర్ ఒకటి మూడు మాత్రం ఆయన బ్రాండ్ 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నారు దేశం మొత్తంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయంటే మూడు ప్రధానంగా ఒకటి మనం రాజశేఖర్ రెడ్డి గారిది చూడొద్దు అది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అది రాజశేఖర్ రెడ్డి ప్రాంతీయ పార్టీ కాదు కదా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలో నేషనల్ పార్టీలో ఒక
పర్సన్ గా ఆయన వర్క్ చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే ఆయన పార్టీ కాదు కదా అది ఈ రోజు నిజంగా ఎస్ టీడీపీ పార్టీ అంటే ఎస్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు లేకపోతే వైఎస్ఆర్సీపీ అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు అదే విధంగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు శోభక కూర్చుంది శోభక అయితే నేషనల్ పార్టీ ఒక బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ మోడీ గారు అక్కడ అంటే మోడీ గారే ఉంటారు పర్మనెంట్ గా అని చెప్పలేం కదా కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎస్ ఆ ఫెసిలిటీ ఇచ్చింది కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చేసింది రాజన్న రాజ్యం కాదు కాంగ్రెస్ రాజ్యం అంటారు అప్పటి 10 ఏళ్ళు నాకు అదే అడుగుతున్నాను నేను ఎందుకంటే అది కూడా ఆ పవర్ కు వచ్చింది కూడా మా సపోర్ట్ తోటి అంటే మా తోటి అలయన్స్ పెట్టుకొని అవునన్న కాదన్న ఒకటి వాస్తవం ఆ జాతీయ పార్టీ కావచ్చు కానీ ఆయన బ్రెయిన్ చైల్డ్స్ కాబట్టి ఆ స్కీమ్స్ రాజశేఖర్ రెడ్డి స్కీమ్స్ గానే వస్తాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొంతమంది అలా సార్ ఏ స్కీమ్ అయినా ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకొచ్చారు మన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎస్ 108 అంబులెన్స్లు తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి ఒక మంచి జరిగినప్పుడు జరిగింది అని చెప్పడం తప్పు కాదు కానీ నేను ఏమంటున్నా అంటే ఆ మంచి జరిగింది ఆ వ్యక్తి తోటే జరిగింది అంటే ఆ పార్టీ తోటే జరిగింది అంటే అట్లా కాదు కదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్ తప్పకుండా ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అంతకుముందు దీపం పథకం అని చెప్పేసి టీడీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా పథకాలు తీసుకొని రావడం జరిగింది డాక్టర్ సంఘాలు అప్పుడే పెట్టి ఎవరైనా రద్దు చేసారు వచ్చి నేనేమంటున్నా అంటే ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఆ రోజు టీడీపీ పార్టీగా ఆ పార్టీ విధానాన్ని తీసుకున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒక స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్ ప్రజలకు మన్నన పొందినప్పుడు ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నాం మేము రైతులకు ఒక ఇయర్ కి క్రాప్ కి అదేవిధంగా 24 అవర్స్ ఉచిత పవర్ ఇస్తున్నాం ఆల్రెడీ మీ పార్టీ లిస్ట్ మొదలెట్టేశారు ఏమేమి చేసాం మేమేం చెప్పట్లేదు ఏ పార్టీ వచ్చినా చాలా పార్టీలను చూసాం మేము చెప్పేది ఒకటే మాట ఎవరైనా ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు ఎట్లా వ్యతిరేకిస్తాం వ్యతిరేకించారు శోభారాణి గారు శర్మిల గారి యొక్క పార్టీ